ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఇంత తపన ఉన్న మీరు ఎందుకు ఏపీ రాజకీయాల్లో పోటీలోకి దిగలేకపోయారు? ఈ దేశంలో రాజకీయంలోకి అందరినీ ఆకర్షించి తీసుకొచ్చిందే నేను. మధ్యతరగతిని, యువతని, పట్టణీకుల్ని ఓటింగ్ వేయించడంలో గట్టిగా పెంచే ప్రయత్నం చేసిందే నేను. చేతనైన మేరకు చాలా సంస్కరణలు అడుగుకట్టిందే నేను. ఒక రాజకీయ పార్టీ పెట్టిందే నేను. పెట్టి ఏ రకంగా రాజకీయ పార్టీ నడవలో నడిపించి చూపెట్టింది నేను. కానీ అనుభవం నేర్పిన పాఠం అంటే, ఇవాడున్న పరిస్థితుల్లో డబ్బుల పంపిణీ నేను చేయను అన్నట్టయితే, తాయిలాల పంపిణీ కాదు ప్రజాస్వామ్యంలో పరిపాలన అంటే దీర్ఘకాల దృక్పథం అన్నట్టయితే, కులం మతం రాజకీయాలు చేయను అని చెప్పంటే తగిన ఓటు లేదు. ఇంకా కనీసం 10% ఓటు ఉన్నట్టయితే, 10% ఓటుతో మీకేమీ లాభం లేదు, ఓట్లు మీకు సీట్లు రావు. రాకపోయినా 10% ఓటు ఉందని అర్థమైతే, 10% మంది కోరుకుంటున్నారంటే ప్రధాన పార్టీలు అందరూ కూడా దారికి వస్తాయి. అందుకోసం రాజకీయ పార్టీ పెట్టాను నేను. ఒక హైదరాబాద్ నగరంలో 8-10% ఓటు కనిపించింది, మిగతా చోట్ల లేదు. అది లేనప్పుడు మనం చేసే ప్రయత్నం కంటే వచ్చే ఫలితం సమాజానికి చాలా తక్కువ. దానికి సమయం వచ్చేదాకా వచ్చే తరం చూసుకోండి. మీలాంటి ప్రయత్నమే ఢిల్లీలో కేజ్రీవాల్ చేసి సక్సెస్ అయ్యారు. సక్సెస్ అంటే ఏమిటి? ఎన్నికల వ్యవస్థను అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చారు. నేను అధికారంలో రావడం సక్సెస్కి ఎప్పుడు భావించాల. అదే లక్ష్యం అయితే మార్గం ఇంకో రకంగా ఉండేది. ఈ దేశంలో మార్పు రావడం లక్ష్యం సక్సెస్గా నేను భావిస్తున్నాను. అందుకనే దేశంలో అధికారంలో ఉన్న చాలామంది చేసిన దానికంటే ఎక్కువ మార్పును నేను సాధించాను అధికారం లేకుండా. అది నిజమైన మార్పు నా దృష్టిలో, అది సక్సెస్. కానీ పార్షియల్ సక్సెస్, జరగాల్సిన మార్పులు చాలా ఉన్నాయి. కాబట్టి సక్సెస్ నిర్వచనం, ఈ దేశంలో చాలామంది భావం మన పదవులో ఉంటే సక్సెస్. నా దృష్టిలో పదవులు ఎవరున్నా కూడా కావాల్సిన మార్పులు వస్తే సక్సెస్. ఫ్యూచర్లో మీరు మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశం ఉందా? ప్రత్యక్ష ఎన్నికల్లో నేను చెప్పాను, 10% ఓట్లు లేనప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్పంచుకోవడంలో శక్తి వృధా అవుతుంది. నాలాంటి వాళ్ళందరూ గట్టిగా కొన్ని నియమాలకు కట్టుబడి నేను గీత దాటినని కూర్చున్న తర్వాత మంచికో చెడుకో ఒక్కొక్కటి తిక్కో ఒక్కొక్కటి ఉంటుంది. నేను దాన్ని అతిక్రమించను. కొన్ని నిబంధనలు, కొన్ని మౌలిక సూత్రాలు నేను సమస్యలో భాగం కాదలుచుకోలేదు. కాబట్టి ప్రత్యక్ష రాజకీయంలో ఎన్నికల్లో పాల్పంచుకోవాలని ఆసక్తి లేదు. ముందే కారణం కూడా చెప్పాను, నాలో రహస్యం లేదు. నా దగ్గర వేరే రహస్యాలు ఉండవు, గుడి పుట్టాలను ఉండవు, వేరే కుట్రలు ఉండవు. ఏ కారణంగా ఏం చేస్తున్నానో నేను మొహటంగా చెప్తాను. మీరు చేసేది మంచి అయితే బాగుందని చెప్తాను, మంచి కాకపోతే ప్రత్యామ్నాయం చూపెడతాను. ఇది ఒక కొత్త కాదు, ఈవేళ ఒకరోజు కాదు, 30 ఏళ్ళ నుంచి ఈ దేశం చూస్తుంది, ఈ రాష్ట్రాలు చూస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా నేను అర్థం కాకపోతే నేనేం చేయాలి? ఇంకా జై భారత్ పార్టీ పెట్టారు లక్ష్మీనారాయణ గారు, ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి వచ్చారు. ఆయన పార్టీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మంచి ఉద్దేశంతో లక్ష్మీనారాయణ కావచ్చు, లేకపోతే సోదరుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతరులు కావచ్చు, మంచి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ దేశంలో మన ఎన్నికల వ్యవస్థలో 3వ పార్టీకో 4వ పార్టీకో 5వ పార్టీకో ప్రభావం భావజాలంలో కొంత ఉండొచ్చు, కానీ ఓట్ల రూపంలో కష్టం. చూద్దాం ఏమవుతుందో. మీరు సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు చెప్పారు, చంద్రబాబు పీరియడ్లో కొంత డెవలప్మెంట్ మీద ఫోకస్ జరిగిందని. కానీ ఈ ఎన్నికల్లో వాళ్ళు కూడా సంక్షేమానికి పెద్దపీట వేసి చాలా హామీలు ఇచ్చారు. ఎందుకంటే సంక్షేమం లేకుండా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నడవు. మనం నిజాయితీగా మాట్లాడతాం. నేను అసలు ఈ దేశంలో ఉచితాలు ఏమీ ఇవ్వను, కేవలం అభివృద్ధి కోసం పాటుపడతానంటే ఓట్లు పడవు. రెండోది, కష్టంలో ఉన్నవాళ్ళు తాత్కాలిక ఆదుకోవడానికి కావాలి. ప్రజాస్వామ్య దేశాల్లో, డబ్బున్న దేశాల్లో కూడా సంక్షేమం అవసరం. కాబట్టి సంక్షేమం వద్దని కాదు, సంక్షేమం వర్సెస్ అభివృద్ధి కాదు. అభివృద్ధి లేని సంక్షేమమా, అభివృద్ధితో కూడిన సంక్షేమమా, అది పోరాటం. నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఆయన సంక్షేమ పథకాలు బాగా అమలు చేశారు. గట్టిగా చెప్పుకుంటాను, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు. అదే సమయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించారు, మలుగు సదుపాయాలు కల్పన చేస్తున్నారు, ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. అది సరైన పద్ధతి. అంచేత సంక్షేమం వద్దని కాదు. తర్వాత ఏ పార్టీ అయినా కూడా ఈ పోటీలో ఆ వేడి వల్ల రకరకాల హామీలు, అలమాన హామీలు ఇచ్చారనుకోండి, దేశంలో కూడా క్రమశిక్షణ. కాబట్టి ఇప్పుడు నేను చూస్తున్న చేయబోయే పోరాటంలో కీలకమైనది ఏంటంటే, మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, కానీ రోజువారీ ఖర్చు సంక్షేమం కావచ్చు, జీతభత్యాలు కావచ్చు, వడ్డీలు కావచ్చు, మీ ఆదాయం లోపలే ఉండాలి తప్ప అప్పులు చేసిన డబ్బు కాకూడదు. ఆ నిబంధనలు తీసుకోవాలి దేశంలో అందరికీ వర్తించేట్టుగా. కానీ అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా అప్పులు చేస్తున్నారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అందుకనే దేశ భవిష్యత్తును కాపాడుకోవాలి. నేను మొదటి నుంచి చెప్తోంది, ఇప్పుడు ఒక రాష్ట్రానికి అధికారాలు ఉన్నాయి, ఎందుకంటే రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ఢిల్లీ నుంచో మరొకళ్ళు చెప్పడానికి అధికారం లేదు, తప్పది. కానీ భవిష్యత్తును నాశనం చేసి డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు చేసే అధికారం మీకు ఎవడవల. ఈ తరం వాళ్ళు ఇప్పటి అవసరాల కోసం మీకు ఓటు ఇచ్చారు, కానీ వచ్చే తరం నాశనం చేయమని హక్కు ఎవరికి వల్ల. కాబట్టి మన కుటుంబంలో ఎట్లాగైతే, మన కుటుంబంలో 10,000 వచ్చినా 1,00,000 వచ్చినా మన ఆదాయం ఉన్న డబ్బులతో మన కుటుంబాన్ని కాపాడుకుని పిండి కొద్ది రొట్టెగా ఎలాగో తంటాలు పడి, చేతనైతే దానిలో 5-10% మళ్ళీ కొంచెం పొదుపు చేసి
అప్పు చేస్తే ఉన్న అప్పు చేసిన డబ్బులలో ఆస్తులు సంపాదిస్తాం పిల్లల భవిష్యత్తు బాగుండటం కోసం. విజ్ఞత గల ఏ తల్లిదండ్రులను చేసే పనిది మన ప్రతి కుటుంబంలో కూడా, ఏ కులమైనా ఏ మతమైనా, మన ప్రభుత్వం కూడా అట్లాగే చేయాలి. అంతేగాని తల్లిదండ్రులు ఎవరన్నా అప్పు చేసి పప్పు కొడి తిని లక్షల కోట్లు అప్పులు చేసేసి పిల్లలకి ఆస్తులు పెంచకుండా నెత్తిమీద పప్పులు చచ్చిపోయారు అనుకోండి, వాడిని ఏమనుకుంటాం మనం? మన ప్రభుత్వాలు అట్లా తయారండి. కాబట్టి మీరు ఏదన్నా చేసుకోండి, కానీ ఆదాయం లోపల చేసుకోండి. అప్పులు చేసి మాత్రం ఇష్టం వచ్చిన చోటు ఖర్చు పెట్టాక మీకు లేదు. మోడీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది గత 10 సంవత్సరాల్లో? 3 విషయాల్లో ఖచ్చితంగా ఫస్ట్ మార్కులు వస్తాయి. 1, ఆర్థిక క్రమశిక్షణ. చాలా ప్రతికూల పరిస్థితుల్లో, కోవిడ్ కావచ్చు మరొకటి కావచ్చు, అయినా కూడా ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ఏ రకంగా నిఖారసమైన పద్ధతి చేస్తున్నారు. ఉదాహరణకి ఎన్నికలకు దిగుతూ ఎన్నికలకు ముందు బడ్జెట్లో అదనంగా 1 రూపాయి కూడా ఉచితాలు ప్రకటించాలి. బహుశా ఈ దేశంలో ఇంకెవరికి ఆ సాహసం ఉండదు. వాడదం పోయింది, ఖజానా ఖాళీ అయితే, కానీ దేశం మీద మమకారంతో క్రమశిక్షణతో చేశారు. 2, మౌలిక సదుపాయాల కల్పన ఖచ్చితంగా ఎప్పుడు చూడని రీతిలో పెట్టుబడి, ప్రభుత్వం నుంచి పెట్టుబడి రికార్డు స్థాయిలో ప్రతి ఏడాది 3 రెట్లు 4 రెట్లు పెరిగినాయి. జీడిపితో వాటాగా చూస్తే అబ్సల్యూట్గా అయితే 5 రెట్లు పెరిగినాయి. రికార్డు స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడులు జరుగుతున్నాయి. 3, పెట్టుబడులకు ప్రోత్సాహము, ప్రైవేటు పెట్టుబడులకి ఆర్థిక అభివృద్ధి కోసం. ఈ 3 విషయాల్లో ఖచ్చితంగా ఫస్ట్ మార్కులు. కొన్ని చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, మిగతా విషయాలు చాలా చేయాలి. మంచి ప్రమాణాల విద్య కావాలి. అది లేకుండా ఈ దేశంలో పేదలకు ఉపాధి కల్పన జరగదు, అభివృద్ధిలో పాలు పంచుకోలేరు. మంచి ప్రమాణ ఆరోగ్యం అందరికీ అందాలి, చట్టబద్ధ పాలన కావాలి. ఇవాళ బడితున్నాడుది బడి ఉన్న రాజ్యంగా ఉంది ఈ దేశంలో. గ్రామాల నుంచి పట్టణాలకు వలసపోవాలంటే మహానగరాలకు పోవాల్సి వస్తుంది. పొట్ట చేతి పట్టుకుని పాపం వాళ్ళంతా కూడా దిగాలైపోతున్నారు. ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు పెరగాలి. ఈ విషయాల్లో ఈ ప్రభుత్వం గట్టిగా పట్టించుకోవాలి. కాబట్టి ఈ 3 విషయాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు, కానీ చేయవలసిన విషయాలు ఇంకా ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.